Our demand, just a demand. Long live. And privatization, we oppose. We oppose. Privatize the public sector banks, we oppose. సమ్మె పిలుపునిచ్చారు. 9 యూనియన్లు కలిపి బ్యాంక్ ఉద్యోగులు అధికారులందరూ కలిపి ఇచ్చిన సమ్మె ఇది. ఇది ప్రజా సంక్షేమం గురించి మాత్రమే కానీ ఇది బ్యాంక్ ఉద్యోగాలు జీతభత్యాల గురించి అయితే కానే కాదు. ఎంతో పోరాటం చేసి సాధించుకున్న జాతీయకరణ బ్యాంకుల్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఈ ఏర్పాటు గురించని ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం మనకి బిల్లును ప్రవేశపెడుతుందో దానికి వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈరోజు సమ్మెను పిలుపునిచ్చాయి. ముఖ్యంగా మా యూనియన్స్ స్లోగన్ ఏంటి అంటే చిన్న మదుపుదారులు పొదుపు సంఘాల పొదుపు సొమ్ము ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళకూడదని ప్రజా సంక్షేమ దృష్ట్యా ఈ సమ్మెను పిలుపునిచ్చాము. చాలా విధాల ప్రయత్నించాము సమ్మె లేకుండా రిజాల్వ్ చేసుకోవడానికి, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉపసహరించుకోవట్లేదు ఈ బిల్లుని. దీనికి వ్యతిరేకిస్తూ ఇక పైన కూడా ఇండెఫినిట్ నిరవధిక సమ్మె ఇవ్వడానికి కూడా మేము వెనకాడడం. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రంగ చట్టాన్ని సవరణ బిల్లు ప్రతిపాదన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల సామాన్య ప్రజానీకానికి అంటే బ్యాంకుల్ని ప్రైవేటీకరణకు దారితీస్తుంది. తీసుకెళ్లి కార్పొరేట్ల చేతుల్లోకి పెట్టడానికే ఏర్పాట్లు జరుగుతున్నాయని క్లియర్గా తెలుస్తోంది. దీనివల్ల సామాన్య ప్రజానీకానికి భవిష్యత్తు కార్యక్రమం భవిష్యత్తులో పొదుపు చేసుకొని ఏమైనా ఖర్చు పెట్టుకోవడానికి దాచుకున్న సొమ్ము భద్రత లేకుండా పోతుంది. దీనికి గాను బ్యాంకు ఉద్యోగ సంఘాలు, బ్యాంకులు, అలాగే ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దీన్ని ప్రతిఘటించి ఎట్లయినా సరే నిర్వీర్యించి ఎటు పరిస్థితులు ఈ బిల్లుని ప్రవేశపెట్టకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.